జగన్ గారి పరిపాలన బాగుంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి చదువుకునే పిల్లలకి ఇళ్ళ కావడం వరకు ఉద్యోగాలు ఇచ్చారు వారంటరీ పోస్ట్ ఇచ్చారు మరి అలాంటి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకపోతే గాలి తరంగా మగ పిల్లలు ఆడపిల్లలు ఇది అయిపోవాలి కదా అలాంటి వాళ్ళకి భవిష్యత్తు చూపించారు ఇప్పుడు మామూలుగా 45 సంవత్సరాల వాళ్ళకి మళ్ళీ అలా ఒక పథకం పెట్టి 18 ఏళ్ళకి ఇచ్చాడు స్త్రీలకు గౌరవిస్తున్నాడు గౌరవించడం వల్ల మంచిదే తప్పులేదు పరిపాలన బాగుంది కాకపోతే కొంతమంది గిట్టి గెట్నోళ్ళు అలా ఆయన సొమ్ము తీసుకుంటానే మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా ఏదో అంటూ ఉంటారు అలాంటివి పట్టించుకోవడం ప్రభుత్వం అంటూ పోతూ ఉండింది ప్రభుత్వం తాను చేయాల్సిన పని తాను చేసుకుంటూ పోతుంది అంతే అంతవరకు ఏం లేదు అన్నిటికీ సౌకర్యాలు చేస్తున్నాడు కాకపోతే మధ్య మధ్యన చిన్న మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ వల్ల కొంతగా పార్టీకి ఇది వస్తుంది ఆయన చేసి చేయమంటున్నాడు కానీ కొంతమంది ఏం చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇటు రాని వాళ్ళకి ఆపడం అట్లా చేస్తే అక్కడ తేడా వస్తుంది గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ 10 కుటుంబాల్లో కానీ అట్లా తేడా వస్తుంది అట్లా చేయకూడదు ఎవడైనా సరే వారింటి కరెక్ట్ చేస్తున్నాడు మన నెంబర్స్ ఉన్నారు చూడు మన లీడర్లకు తిరుగుతారే వాళ్ళు చేసే అవదాకల వలన కొద్దిగా ఆయనకి బ్యాడ్ వస్తుంది వాళ్ళు ఏంటంటే ఆ నెంబర్స్ అనేవాళ్ళు ఆ నెంబర్ తిరిగే వాళ్ళు సర్దుకోవాలి లేని వాళ్ళకి మన లేని వాళ్ళకి నువ్వు ఇప్పుడు నాకు ఉంది నాకు ఇద్దరు కుమారులు ఒక కొడుకు నాకు వద్దు రెండో కొడుకు నాకు ఇల్లు ఉంది చాలు అట్లాగే సర్దుకుపోవాలి ఇక ఏదో ఎత్తున్నాడు కదా అని ఎవడు సొమ్ము ఎత్తాడు అప్పు తెచ్చి చేసిందే ఆడైనా ఎవడు సొమ్ము ఇవ్వడు కదా అది సర్దుకుపోవాలి నా కుటుంబంలో నాకు 4 ఫ్లాట్లు కావాలంటే అక్కడ ఇప్పుడు ఇళ్ళ ఫ్లాట్లు ఆగిపోయింది అంతే కదా మరి ఇవాళ రోజున కొంతమందికి గృహాలు పడిపోయాయి ఎంతమంది పాపం ఇవాళ రోజున వార్తలు వచ్చి ఇల్లు లేక ఎంత అవస్థ పడుతున్నారు మరి అన్నీ చూడాలి కదా మరి అసంటాడికి అట్లా చేయబట్టే ఆ ఫ్లాట్లు ఆగిపోయినాయి కొంతమంది డీలర్లే చేస్తున్నారు మన వైసీపీ నాయకులు కొంతమంది ఉన్న వాళ్ళకే రాసిద్దాలకి ఆడ బ్యాడ్ అయిపోయింది లేకపోతే ఆయన పరిపాలన ఏలైతే చూపించే మగాడు ఎవడో లేడు లోకల్ యాక్షన్ పెట్టిన ఏ చెప్పినా జగనే ఇక ఆయన ఎన్ని పెట్టుకున్నారు కాబట్టి డబ్బు ఖర్చు తప్పితే రెండోది ఉండదు డబ్బు ఖర్చు తప్పితే రెండోది ఉండదు అర్థమైందా లోకల్ ఎలక్షన్ పెట్టాలి ఏంటంటే మా నార్మల్గా ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి ఎలక్షన్ పెట్టుకోవచ్చు తప్పులేదు కాకపోతే ఏకగ్రంగా ఆయనే వస్తాడు కాబట్టి ఎప్పుడైనా కానీ దాని తప్పులేదు అమ్మా అంతేగాని దానివల్ల పోలేదు ఇదివరకే మామూలుగా ప్రభుత్వం చేసిన పరిపాలన ఈ ప్రభుత్వం బాగా మేలులు పొందుతున్నాయి అసలు మెయిన్ ఏంటంటే యువతకే మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అమ్మా అసలు మెయిన్ జరగాలంటే లేకపోతే ఇవాళ రోజున కుర్రోళ్ళు ఎంత నాశనం అయిపోయే వాళ్ళు 18-20 సంవత్సరాల పిల్లల చదువుకునే ఖాళీగా ఉంటున్నారంటే ఎలా వాలంటీర్ చేస్తున్నారు బాధ్యతకు ఇంటి పొట్టున ఉంటున్నారు ఒక బాధ్యతగా పనిచేసుకుంటున్నారు అదే లేకపోతే అంత ఇదైపోయే వాళ్ళు తప్పలేదు కరెక్ట్గా ఉంది పరిపాలన మటుకు దానికి ఏం లేదు దానికి అసలు ఎవడైనా సరే ఏలేదు చూపే అవకాశం లేదు కాకపోతే ఎవడైనా గిట్టి గెట్టినోడు చూపించడం తప్పితే ఇంకా రెండు దాంట్లో అవకాశం లేదు ఇప్పుడు గత పరిపాలన ఓడిపోవడం కారణం వాళ్ళు చేయటమే నాకు చిన్న చిన్న లోకల్ నాయకులు చేసిన వల్ల ప్రభుత్వం ఓడిపోయింది వాళ్ళు కూడా సక్రమం చేసి నడితే కరెక్ట్గా ఉండేది సక్రమం చేయబడటం వల్ల జగన్ గారు అన్ని వేల కిలోమీటర్ తిరిగినందుకు తెలుసుకుని గెలిచారు అర్థమైందా మరి అంత శాఖ వాళ్ళు చేయలేరు కదా ఎల్ల రోజు చంద్రబాబు నాయుడు గారు తిరగమని తిరుగుతాడో తిరగలేడు అలా అబ్బాయిని తిరగమని తిరుగుతాడో తిరగలేరు కదా ఏంటంటే ఒక నాయకత్వం వహించాలని బాధ్యత చేపట్టుకున్నాడు తిరిగాడు అది ఆయన చేసిన పని పర్వాలేదమ్మా పల్లెటూరులో కానీ అన్ని చోట్ల కానీ ఆయన పరిపాలన బాగుంది జనానికి డబ్బులు అందుతున్నాయి నెలకు 2 సార్లు ఉచిత బియ్యం ఇస్తున్నారు పప్పు కానీ శనగలు కానీ ఇస్తున్నాడు ఏం పర్వాలేదు కంపల్సరీ రాగలదాం ఎందుకంటే ఆయన ఇన్ని పనులు చేసేటప్పుడు ఎవడైనా సరే అన్నం తినేవాడు ఎవడో చేయలేడు ఇవాళ రోజుని ఒక ఇవాళ రోజున ఇక్కడ వాహనాలు తిరుగుతుంటే ఆయన పరిపాలనే కొన్ని కొన్ని అరికెట్టేసాడు మరి ఆయన అరికట్టపోతే ఇవాళ రోజు అడితే తిరగాలి కదా మరి ఇవాళ రోజుని నువ్వు తెలుగుదేశం నాయకురాలు అయి ఉన్నా కానీ నీకు 45 సంవత్సరాలకి 18 వేల రూపాయలు తీసుకున్నావు నీ ఇంట్లో పింఛన్ వస్తుంది అన్ని ఆ గవర్నమెంట్ ఇస్తుందిగా అలాంటప్పుడు నువ్వు న్యాయం చేయకపోతే నీకు ఎంత ఇది తప్పు కదా నువ్వు న్యాయం అన్నం పెట్టేవాడికి నువ్వు ఓటే అన్నం పెట్టినాడు వద్దు న్యాయం చేసేవాడు న్యాయం చేయి అంతేగాని నేను 6 సొమ్ము తిని 6 రొమ్ము గొద్దాలంటే చాలా తప్పు అది దేవుడు క్షమించడం ముందు ప్రజలేమో కానీ దేవుడు క్షమించడం మనం 6 సొమ్ము తిని ఇప్పుడు నేను నీ దగ్గర డబ్బు తీసుకుని నిన్ను ఇచ్చేస్తే నాకు బాగాదు తప్పు అది చాలా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి